ఎక్కడ చూసినా గుంతల రోడ్లే కనిపిస్తున్నాయి. ఇక నాణ్యత మూన్నాళ్ల ముచ్చటగా తయారైంది. ఈ రోడ్లపై ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా గుంతల రోడ్లే కనిపిస్తున్నాయని అంటున్నారు. భాగ్యనగర రోడ్ల దుస్థితిపై మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా కూడా గుంతల రోడ్డుతో నగరవాసుల నడ్డి విరుగుతుంది. ప్రస్తుతం మనం హార్ట్ ఆఫ్ ద సిటీ అయిన కాచిగూడలో చూస్తున్నాం. పూర్తిగా అడుగడుగున గుంతలు కాదు, ఇంచుకు గుంతలన్నట్టు పరిస్థితి తయారైంది. గుంతల రోడ్లను పూడ్చే నాదుడే లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏందన్నా ఎట్లానే పరిస్థితి? రోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్, ఆటోలు ఖరాబ్ అవుతున్నాయి, బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, అందరి రోడ్కి రావాలంటే భయం అవుతుంది. ప్యాసింజర్ ఏమో ఇట్లా పోని అంటే అట్లా పోయి అంటే ఈ రోడ్ మొత్తం చాలా గలీజ్ అయిపోయింది. కాచిగూడ నుంచి కామెల వరకు ఈ సందుల ఈ రోడ్ ఇట్లా ఉంది చూడండి సార్, మీరే చూడండి సార్ ఎట్లా ఉందో. గలీల రోడ్లు కూడా అట్టే ఉన్నాయి సార్, ఇదే కాదు గలీల రోడ్లు కూడా అట్టే ఉన్నాయి. ఒక మెయిన్ రోడ్ తప్ప, మెయిన్ రోడ్ జర హైవే రోడ్ తప్ప ఏ గల్లీ పోయినా అట్నే ఉన్నాయి. వర్షాకాలం ఇలా అవుతున్నాయి, మరి ఏం చేస్తాం? మరి గుంతలు అన్ని గుంతలే ఉన్నాయి, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఇబ్బంది అయితే లేదా? వాళ్ళంతా కూలం అవుతుంది. తీసుకోవాలి రైల్వే కానీ లేకుంటే గవర్నమెంట్ కానీ ఎప్పటికప్పుడు జర కొంచెం బాగా చేస్తే బాగుంటుంది, జర అందరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇక్కడ గుంతలు చాలా ఘోరంగా ఉన్నాయన్న, వర్షం పడితే చాలా మంది కింద పడతారు. ఇక్కడ ఇది గత 3-4 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది, ఎవ్వరు పట్టించుకోలేదు. ఈ రోడ్ గురించి అయితే నాకు చాలా ఇబ్బంది, 2-3 సార్లు స్కిడ్ అయింది ఇక్కడ బండి నాది, చాలా ఇబ్బంది ఉంది అన్న. ఈ గుంతల గురించి ఏమన్నా పట్టించుకొని ఈ రోడ్ మంచిగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. రోడ్ మొత్తం బేకారు ఉన్నాయి సార్, ఏం చెప్పాలి? ఈ రైల్వే వాళ్ళు ఏం చేస్తలేదు, ఎవరు ఏం చేస్తలేదు, ఎట్లా చేయాలి? గుంతలు ఇట్లా ఉన్నాయండి అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి పని చేయట్లేదు. ఇక్కడ మామూలు సామాన్యులకు వస్తుంటారు పోతుంటారు, పడుతున్నారు, లేడీస్ ఉంటారు, ఈడొకటి ముంగడొకటి చాలా మంది పడతారు. వర్షం వస్తే కొంచెం వర్షం వస్తే రావడంతా జామ్ అవుతుంది. మేము అలా తెలంగాణ గవర్నమెంట్ విఫలం అయిపోయింది. వర్షం వస్తే 30 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంది, అది రైల్వే వాళ్ళు అయ్యారు, ఆర్టీసీ వాళ్ళు అయ్యారు. ఇది రైల్వే కింద వస్తుంది కదా, 30 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంది. ఇబ్బంది అయితే లేదు, చూసారు కదా మొత్తం ఇట్లా ఇబ్బంది అవుతుందని. అది పాత మట్టి తీసి వేసేస్తారు, అది మళ్ళీ వానకి వెళ్ళిపోతుంది, అది అంతే. రోడ్ ఏరు ఇక్కడ చూసుకోండి, ఎందుకంటే 30 సంవత్సరం అయితే చెప్తున్నాను కదా, నేను ఉండేది ఇక్కడనే. అవును, అంతే మొత్తం 30 సంవత్సరం అయిపోయింది. ఈ పెద్ద పెద్ద లారీలు కూడా వస్తున్నాయి, రోడ్ వేస్తలే ఏమి వేస్తలే రోడ్లు చూస్తారుగా అందరు. రోజు అన్ని టీవీలలో చూసినా ఇదే రోడ్ల గురించి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి తోడు ఈ గుంతలు గింతల వల్ల డిస్క్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్ అవి బాగా వస్తున్నాయి. కొన్ని మైలేజ్ అంటావా, బండి మైలేజ్ కూడా వస్తలేదు రోడ్ల వల్ల. పెట్రోల్ రేట్ ఏమో 2 మచ్ రేట్ ఉంది, అంతా రోడ్ జామ్ అయిపోతుంది. ప్రాబ్లం చాలా అవుతుంది మాకు. జేఎన్డీఎం చేస్తుందా, జల్దీ చేసి రోడ్ పెట్టండి. ఇలా చాలా కష్టపడుతుంది సార్ మాకు పోనీకి, ప్లీజ్ చెప్పండి. ఏమి ఇబ్బంది ఉంది? ఏమి ఇబ్బంది ఏమి సార్, మొత్తం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇలా గుంతలు ఎక్కడ ఉన్నాయి? వాన పడితే పోనీకి రావు, ఏం రావు. ఎన్ని దినాల నుంచి కూడా చూస్తే అట్లాగే ఉన్నాయి సార్. ఈ రోడ్ ఎప్పుడు చేస్తా, ఏం సంగతి గుర్తైతే లేవు. మొత్తం వానలో గుంతలు ఎక్కడ ఉన్నాయి, మోరీలు ఎక్కడ ఉన్నాయి, డ్రైనేజ్ ఎక్కడ ఉన్నాయి, ఏం కనబడతలేవు. ఎవరు చూడ వాళ్ళు లేవు సార్ ఇక్కడ. గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ల మరమ్మతు కోసం జిహెచ్ఎంసీ ప్రతి ఏటా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఎక్కడ రోడ్లు కూడా సరి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా లెక్కల్లో మాత్రమే 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చూపుతున్నారు, కానీ అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎక్కడ రోడ్లు వేశారో తెలియదు, ఎక్కడ రోడ్లు పూడుస్తున్నారో కూడా తెలియక నగరవాసులు గుంతల రోడ్లపైన ప్రయాణం చేస్తూ నరకయాతన అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా వర్షం పడ్డ ప్రతిసారి ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. 4 చినుకులకే నగర రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడం, శరామామూలుగా మళ్ళీ రోడ్లు వేస్తున్నామని చెప్పడమే కానీ ఎక్కడ కూడా రోడ్లు వేయకపోవడం, గుంతల రోడ్లతో గుదుపుల ప్రయాణం చేయలేక నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా గుంతల రోడ్ల నుంచి తమకు విముక్తి కలిగించాలని నగరవాసులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.